Zombie apocalypse. Hello guys, welcome back to my channel. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గైస్. సో ఈరోజు మనం వచ్చేసి వాట్ ఈస్ ద బెస్ట్ వెహికల్ ఇన్ పబ్జి అని చూద్దాం గైస్, వేజియా డాసియా అని. సో మన సెకండరీ ఛానల్లో అయితే నేను పోల్ అయితే పెట్టడం జరిగింది. సో అందులో అయితే మనకి 5400 ఓట్స్ వస్తాయి. అరౌండ్ 4400 ఓట్స్ వచ్చేసి డాసియా వాళ్ళ ఫేవరెట్ వెహికల్ అని సెలెక్ట్ చేసుకున్నారు. ఓన్లీ 900 వచ్చేసి వేజియా అని పెట్టారు. సో మనం దానికి మూడు టెస్ట్లు చేద్దాం గైస్, స్పీడ్ అండ్ డ్యూరబిలిటీ అండ్ మైలేజ్ అనే మూడు టెస్ట్లు చేసి ఏది బెస్ట్ వెహికల్ అనే మనం ఫైండ్ అవుట్ చేద్దాం గైస్. సో ఫస్ట్ వచ్చేసి మనం స్పీడ్ టెస్ట్ చేద్దాం గైస్. స్పీడ్ టెస్ట్ అంటే రెండు వెహికల్స్ నేను నడుపుతాను గైస్. ఫస్ట్ నేనైతే ఊజీ నడుపుతున్నాను. సో ఫుల్ బూస్ట్ చేసైతే దీని మ్యాక్సిమం స్పీడ్ అయితే ఎంత ఉంది అండ్ యావరేజ్ స్పీడ్ కూడా చెప్తాను గైస్. సో నేను ఫుల్ బూస్ట్ చేసి నడుపుతున్నాను గైస్. ఫుల్ బూస్ట్ చేసి నడుపుతుంటే మన వెహికల్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 130 కూడా క్రాస్ అయింది గైస్. 130 ఇక్కడ స్లోప్ ఉంది కాబట్టి సో అరౌండ్ 135 మ్యాక్సిమం అయితే 135 వెళ్తుంది గైస్ స్పీడ్. నేను టెస్ట్ చేశాను 135 వెళ్తుంది. సో నేను ఇప్పుడు బూస్ట్ ఆపేసి నార్మల్గా నడపడానికి ట్రై చేస్తాను. సో నేను ఇప్పుడైతే బూస్ట్ ఆపేసాను గైస్. సో నేను స్పీడ్ చెక్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఇట్లా అంటే తగ్గిపోతుంది అరౌండ్ 113 110. సో ఆల్మోస్ట్ యావరేజ్గా మనకి 112 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది వెళ్తుంది గైస్ వేజీ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి డాసే స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం గైస్. సో నేను ఫుల్ బూస్ట్ చేస్తున్నాను గైస్. చూద్దాము ఇది కూడా సేమ్ వేజీని రీచ్ అవుతుందా లేకుంటే తక్కువ వెళ్తుందా అని. సో ఇది కూడా మ్యాక్సిమం అంత వెళ్తుంది గైస్, అరౌండ్ 130 రీచ్ అయిపోయింది. 130 ఇది కూడా ఆల్మోస్ట్ 135 వెళ్తుంది అనుకుంటున్నాను గైస్. సో యా ఇది కూడా 135 వెళ్ళిపోయింది గైస్. సో ఇది కూడా సేమ్ మ్యాక్సిమం ఫుల్ బూస్ట్లో అయితే 135 వెళ్తుంది అండ్ యావరేజ్ స్పీడ్లో అయితే 112 అయితే వెళ్తుంది వితౌట్ బూస్ట్. సో ఇక్కడైతే రెండు సేమ్ వెళ్తున్నాయి గైస్, రెండు స్పీడ్ అయితే సేమ్ వెళ్తున్నాయి. సో మా పబ్జీలో అయితే టూ వెహికల్స్ అయితే స్పీడ్ అయితే సేమ్ ఇచ్చారు. సో ఈ స్పీడ్ పారామీటర్ అయితే రెండింటికి అయితే 1 1 పాయింట్ ఇచ్చేద్దాం గైస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం డ్యూరబిలిటీ చెక్ చేద్దాం గైస్. డ్యూరబిలిటీ అంటే ఏది తొందరగా డ్యామేజ్ అనేది అయిపోతుంది రెండింటిలో. సో నేనైతే ఇక్కడ రెండు వెహికల్స్ అయితే పక్క పక్కన పెట్టాను గైస్, ఫుల్ హెల్త్ ఉన్నాయి గైస్ రెండు వెహికల్స్కి. మనం M4 తీసుకున్నాను. సో అందులో ఎక్స్టెండ్ మ్యాగ్ లేకుండా తీసుకున్నాను, 30 బుల్లెట్సే ఉన్నాయి. సో నేనైతే డ్యామేజ్ చేయడానికి చూస్తున్నాను ఎన్ని బుల్లెట్స్కి ఇదైతే మొత్తం బ్లాస్ట్ అనేది అయిపోతుందని. సింగిల్లో పెట్టాను, బ్లాస్ట్ చేస్తున్నాను. 30 అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఇవి. సో 30+ ఇక్కడ ఎన్ని బుల్లెట్స్ అయిపోతాయో అన్ని బుల్లెట్స్ మనం యాడ్ చేసుకుంటే అయిపోతుంది గైస్. ఇక్కడ వచ్చేసరికి మనకి 45 బుల్లెట్స్కి వచ్చేసి మనకి M4 బుల్లెట్స్కి వచ్చేసి డాసి అనేది బ్లాస్ట్ అయిపోయింది గైస్. సో దీని డ్యూరబిలిటీ అనేది చెక్ చేద్దాం ఇప్పుడు వేసి. సో ఇది 45 కంటే ఒక్క బుల్లెట్ ఎక్కువ వచ్చినా కూడా దీని డ్యూరబిలిటీ ఎక్కువ అన్నట్టు. సో ఇది ఎక్కువ బుల్లెట్స్కి డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో ఇది మనం వాడచ్చు అనమాట. సో ఇది 30 బుల్లెట్స్కి అయితే అయిపోయింది. మళ్ళీ సింగిల్లో పెట్టుకుని ట్యాప్ టాప్ కొడదాం గైస్. సో ఇది వచ్చేసి ఆల్రెడీ యూఎస్ డ్యామేజ్ పాయింట్ అయితే రీచ్ అయిపోయింది. 45 బుల్లెట్స్ అయిపోయాయి. 50 బుల్లెట్స్కి ఇది అయితే బ్లాస్ట్ అయిపోయింది గైస్. సో రెండిట్లో అయితే యూఎస్ బెస్ట్ అనమాట డ్యూరబిలిటీలో. సో యూఎస్ గెలిచింది. ఇక్కడ మనకి యూఎస్కి ఒక పాయింట్, డాసికి 0 వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మైలేజ్ టెస్ట్ గైస్. మైలేజ్ టెస్ట్ అంటే ఇప్పుడు రెండింటిని నేను ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దాకా అయితే తీసుకెళ్తాను. సో మనం ఫస్ట్ డాసైన్ అయితే జార్జ్ పూల్ స్క్వాడర్స్ నుంచి అయితే నేను ఫుల్ ట్యాంక్ చేసేసి కింద చూడండి, ఫుల్ ట్యాంక్ చేసేసి నేనైతే వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి నేను స్ట్రేట్ రోడ్ మీద వెళ్తాను, వరకు వెళ్తే అక్కడ వరకు నేనైతే వెహికల్ తీసుకెళ్తాను. సో మళ్ళీ అదే పాయింట్ నుంచి ఒక వేజ్ తీసుకుని రిటర్న్ వచ్చేసింది గైస్. సో చూడండి ఇక్కడ నుంచి నేను రుజాక్ వెళ్ళాను. రుజాక్ నుంచి అలా స్కూల్ స్ట్రేట్ ఒక రోడ్ ఉంటుంది కదా, సేమ్ ఇలాగానే నేను వెళ్దామని ట్రై చేస్తున్నాను. సో చూడండి గైస్ ఫుల్ ట్యాంక్తో నేను ఫుల్ బూస్ట్లో వెళ్తున్నాను. మళ్ళీ స్ట్రేట్ నేను ఇలా ఇప్పుడు యాస్నా వెళ్దామని చూస్తున్నాను, ఎందుకంటే యాస్నా సైడ్ వెళ్తే మనకి వేసెస్ అనేవి దొరుకుతాయి అనుకుంటున్నాను. సో రోడ్ మీద వెళ్తున్నాను గైస్ నేను మొత్తం. మనకి ఆల్మోస్ట్ ఒక 70% ఫ్యూల్ అయితే అయిపోయింది. చూద్దాం గైస్ సో ఫుల్ ట్యాంక్తో ఎంత మైలేజ్ ఇస్తుంది, ఇది రెండు సేమ్ ఇస్తుందా లేకుంటే ఏది ఎక్కువ ఇస్తుంది ఏది తక్కువ ఇస్తుంది అని మాత్రం 1-2 మినిట్స్లో మనకి తెలుస్తుంది గైస్. కరెక్ట్ ఒక ఊజ్ అనేది ఉంది గైస్ యాస్నా దగ్గర. ఇక్కడికి వచ్చేసరికి మన దాంట్లో ఫ్యూల్ అయితే మొత్తం అయిపోయింది గైస్. సో ఇక్కడ నుంచి మనం ఊజ్ని అయితే ఫుల్ ట్యాంక్ చేద్దాం గైస్. ఫుల్ ట్యాంక్ చేసి ఇక్కడ నుంచి ట్రై చేద్దాం. ఫుల్ ట్యాంక్ చేస్తున్నాను గైస్. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్ జార్జ్ పూల్ స్క్వాడర్స్ కనుక మనం ఈ వెహికల్ వెళ్తే 2 మైలేజెస్ సేమ్ అనమాట. సో ఏమైనా తక్కువ వెళ్ళినా ఎక్కువ వచ్చినా కానీ దాన్ని బట్టి మనం పాయింట్స్ ఇవ్వచ్చు గైస్. సో అయితే నేను ఫుల్ బూస్ట్ చేసేసి సేమ్ వచ్చిన దారిలోనే వెళ్తున్నాను గైస్.
సో ఏజీ ఏంటంటే మనకు ఆల్రెడీ ఫ్యూయల్ ఫుల్ చేసినా కూడా ఒక 1 పాయింట్ అయితే తక్కువ ఉండే గైస్. అయినా కూడా చూద్దాం గైస్, చేసి చేద్దాం. నేనైతే ఫుల్ బూస్ట్ కొట్టేసి మాత్రం వెళ్తున్నాను. వచ్చిన సేమ్ రూట్లోనే వస్తున్నాం గైస్, రోజాక్ నుంచి వాటర్ సిటీ అండ్ సేమ్ మనకైతే వెహికల్ అనేది జార్జ్ పుల్స్ క్వార్టర్స్ దగ్గర అయితే రీచ్ అవ్వాలి గైస్. ఇలా రీచ్ అయితే మొత్తం 2 వెహికల్స్ మైలేజ్ అనేది సేమ్ ఉంటుంది. చూద్దాం గైస్, ఆల్మోస్ట్ వచ్చేసింది గైస్. ఇక్కడికి వచ్చేసరికి అయితే ఫ్యూయల్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 2 వెహికల్ మైలేజ్ అయితే సేమ్ ఇచ్చారు గైస్, వేజీ అండ్ డాసియా. మీరు ఇక్కడ దూరం వెళ్ళాలనుకుంటే రెండిట్లలో ఏ వెహికల్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇప్పుడు రెండిట్లలో మాత్రం ఒక డ్యూరబిలిటీ టెస్ట్ మాత్రమే డాసియా అనేది ఫెయిల్ అయింది. అంటే డాసియా 45 బుల్లెట్స్కి బ్లాస్ట్ అయిపోతే వేజ్ అనేది 50 బుల్లెట్స్కి బ్లాస్ట్ అయిపోతుంది. సో ఇలా చూసుకుంటే మాత్రం ఇప్పుడు మనం పాయింట్ టేబుల్ చూస్తే మాత్రం వేజ్కి అయితే 3, డాసియా 2 గైస్. సో వేజ్ ఈస్ ద విన్నర్ గైస్. సో మీరు రెండిట్లో బెటర్ వచ్చేసి వేజ్ అనమాట. మీరు చాలామంది డాసెస్ సెట్ చేసుకున్నారు, ఒక మిత్ మాత్రమే. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేక్ షూర్ సబ్స్క్రైబ్.